ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క కేంద్రంపై తగ్గేదేలా అంటున్నారు గులాబీ బాస్ దీనికి సంకేతం అన్నట్లుగానే ఇటీవల బడ్జెట్ సందర్భంగా సెంట్రల్ పై వేరే లెవెల్లో విరుచుకుపడ్డారు దీంతో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రియల్ వార్లో మరింత వేడి పెరిగింది అంతలోనే పార్లమెంట్ వేదికగా తెలంగాణ ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆద్యం కాదు ఏకంగా కిరసనాయలే పోసాయి పరిస్థితి మరింత సీరియస్గా మార్చేశాయి इत की राष्ट्र विभाजन पर पार्लियामेंट मोदी एम चुदाम उन्होंने बहुत सम्राज तरीके से आंध्र प्रदेश का विभाजन किया माइक बंद कर दिए गए मिर्ची स्प्रे की गई कोई डिस्कशन नहीं हुई क्या यह तरीका ठीक था क्या क्या यह लोकतंत्र था क्या अटल जी की सरकार ने भी तीन राज्य बनाए थे राज्य बनाना हमें हमने विरोध नहीं किया है लेकिन तरीका क्या था అటల్జీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ అగ్గి మీద అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది మోదీ దిష్టి బొమ్మల్ని కాల్చేసింది కార్యకర్తల నుంచి మంత్రుల వరకు ఢిల్లీలో ఎంపీల నుంచి గల్లీ స్థాయి వరకు అంతా ఈ ఆందోళనలో పాల్గొన్నారు మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు అయితే తన వ్యాఖ్యలతో తప్పుడు సంకేతాలు వెళ్ళాయి అనుకున్నారు ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మోదీ కాంగ్రెస్ చేసిన పనినే తాను విమర్శించారని ఎవరి మనోభావాల్ని దెబ్బ తీయలేదని చెప్పుకొచ్చారు ఇప్పటిదాకా ఏదో జరిగింది ఎవరెవరో ఏదేదో మాట్లాడేశారు కానీ ఇవాల్టి ఎపిసోడే అసలైంది ఎందుకంటే తెలంగాణపై మోదీ ఓ కామెంట్ చేశారు దానికి ఎవరెన్ని రివర్స్ కౌంటర్లు ఇచ్చినా అది శరామామూలే అవుతుంది అందుకే దీనికి సరైన కౌంటర్ ఇవ్వాలంటే అది కేసీఆర్ఏ ఇవ్వాలి దీనిపై స్పందించాలంటే కేసీఆర్ స్పందించాలి అప్పుడే అస్సలైన మజ కేసీఆర్ రెస్పాండ్ అయితేనే దానికి ఒక అర్థము పరమార్థము ఉంటుందన్నది ఆయన అభిమానులు టిఆర్ఎస్ శ్రేణులు చెప్పే మాట రెండు దశాబ్దాలుగా తెలంగాణ మౌత్ పీస్ గా మారిన కేసీఆర్ ప్రత్యర్థుల్ని విమర్శలతో చీల్చి చెందాడటంలో స్పెషలిస్ట్ ఉద్యమ టైంలోనూ కాంగ్రెస్ నేతల్ని దుమ్ము దులిపేసేవారు అందుకే ఆయన కౌంటర్ల కోసం చెవులు అప్పగించే కాదు కళ్ళు అప్పగించి మరి ఎదురు చూస్తుంటారు తెలంగాణ ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత గులాబీ దళపతి ఇవాళ తొలిసారి మైక్ అందుకోబోతుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది మామూలుగానే కేసీఆర్ గర్జన ఓ రేంజ్లో ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా కేసీఆర్ మాట్లాడడం అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని అర్థం చేసుకోవచ్చు ఇంతకీ జనగా సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు కేంద్రంతో ఢీ అంటే ఢీ ఉన్న దళపతి మొన్న రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారా ఇస్తే ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆసక్తి ఇదే ఉత్కంఠ జనగాం సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ తొమ్మిది కట్అవుట్స్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద కేసీఆర్ తొమ్మిది రూపాల వెనుక రహస్యం ఏంటి అంటే సభ వేదికపై ముఖ్యమంత్రి దశావతారాన్ని మనం చూడబోతున్నామా ఇవాళ ప్రత్యర్థులపై పంచ్ పటాకాలు పేలబోతున్నాయా దబ్బిడి దిబిడేనా మీటింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ కట్అవుట్స్ చూసి ఇలాంటి చర్చే జరుగుతుంది మరి అంతా